హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో ఎన్నెన్నో. అందులో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధపెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియజేసేవి. ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు, అందులో ఆనందాల్ని, బాధలను, ఆశ్చర్యపరిచే అంశాలను ఇలా అన్నిటినీ జోడించి చేసిన సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. కానీ నేడు కల్పిత కథలతో పాటుగా చరిత్రను గర్వించగలిగే ఎంతో మంది మహనీయుల జీవితాలను సినిమాల రూపంలో మన ముందుకు తెస్తున్నారు మన దర్శకులు. ఈరోజు మనం ఈ వీడియోలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ చరిత్ర నుంచి వెతికి పట్టుకున్న పేరు గంగూబాయి కతియావాడి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక మహిళ యుక్త వయసులో ఓ వ్యక్తిని ఇష్టపడి అతడిని గుడ్డిగా నమ్మి ఇంట్లో నుండి పారిపోయి అతడితో కలిసి వచ్చినందుకు ఆమెను ఒక వేశ్య గృహానికి అంకితం చేస్తాడు. అతడి వలన వ్యభిచార గృహంలో ఇరుక్కుపోయి తన జీవితాన్ని కోల్పోయిన తర్వాత కూడా రాజకీయాలలో ప్రవేశించటమే కాకుండా వేశ్యల బాగోగులను చూసుకోవటమే కాకుండా వారికి దైవంగా మిగిలిపోయింది. వ్యభిచార గృహాలలో ఇప్పటికీ ఆమెను ఒక దేవతలా పూజిస్తారట. అసలు ఈ గంగూబాయి కతియావాడి ఎవరు, ఎక్కడ పుట్టింది, ఎవరిని ప్రేమించింది, వ్యభిచార గృహంలో ఎందుకు ఎలా ఇరుక్కుంది, మాఫియాతో గంగూబాయికి సంబంధం ఏంటి, రాజకీయాలలోకి ఎలా వెళ్ళింది, ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని వేస్టలు ఆమెను దేవతలా ఎందుకు పూజిస్తారు, అసలు ఆమె కథను సినిమా ఎందుకు తీశారు. 1960లలో ముంబై రెడ్ లైట్ ఏరియాలో చక్రం తిప్పిన మేడం గంగూబాయి కతియావాడి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గంగూబాయి గుజరాత్లోని కతియావాడ్లో 1939లో జన్మించింది. గంగూబాయి అసలు పేరు గంగా హర్జీ వందాస్. వాళ్లది లాయర్ల కుటుంబం అని అంటూ ఉంటారు. గంగూబాయి చిన్ననాటి నుంచి నటి కావాలని అనుకునేదట. 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రికి అకౌంటెంట్గా ఉన్న రామ్నిక్ లాల్తో ప్రేమలో పడింది. అతనితో పారిపోయి ముంబైకి వచ్చి కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటుంది. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు గంగూబాయి జీవితం కూడా ఇక్కడే ఒక మలుపు తిరుగుతుంది. ముంబైలో పూట గడవటం కష్టంగా మారటంతో రామ్నిక్ లాల్ గంగూబాయిని మోసం చేసి వ్యభిచార గృహానికి 500 రూపాయలకి అమ్మేస్తాడు. ఇప్పటి కాలంలో 500 రూపాయలంటే ఒక విశేషం కాదు, కానీ ఒక 60 సంవత్సరాల క్రిందట అవి కొన్ని లక్షలతో సమానం. గంగూబాయిని ఎంతో బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించుతారు. అక్కడి నుంచి తప్పించుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించినను అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి. వేశ్యవాటికలో గంగూబాయి వారాల తరబడి ఏడ్చింది. కానీ తుదకు వేశ్య వృత్తిని అంగీకరించి ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో నివసించటం ప్రారంభిస్తుంది. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కానీ సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చిపోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్ వరల్డ్తో పరిచయం అవుతుంది. 1960లో కామతీపూరాలో రెడ్ లైట్ ఏరియా కూడా మాఫియా డాన్ అయిన కరీం లాలా పాలనలో ఉండేది. ఆ సమయంలోనే కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేస్తాడు. ఇది ఆమెను చాలా రోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది. గంగూబాయి న్యాయం కోసం మాఫియా డాన్ కరీం లాలా వద్దకు వెళ్తుంది. శుక్రవారం నమాజు ముగించుకొని వస్తున్న కరీం లాలాను కలిసి తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తోన్న వేదన వివరిస్తుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపిస్తాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్షకుడా ఇస్తాడు. కరీం లాలా కూడా గంగును తన సోదరిగా భావించి గంగూబాయికి కామతీపుర పాలనను అందిస్తాడు. అంతేకాదు, కామతీపురాలో గంగూబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా అని హెచ్చరిస్తాడు. ఇది గంగూబాయికి పెద్ద వరమవుతుంది. ఆమె ముంబైలోని మాఫియా క్వీన్స్లో ఒకరిగా ఉద్భవించింది. అప్పటినుంచి అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పట్లో ఉండేది. ఆ తరువాత ఆమె ఉంటున్న వేశ్యాగృహం యజమానిని పంపించేసి తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగటం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ యజమాని ఆడపిల్లలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించేది అంతేకాకుండా చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టేది కాదు. అందువల్లనే ఆమెను పంపించేసి తానే యజమాని అవుతుంది. ఆ తరువాత కామతీపురాలో గంగూబాయి అనేక వేశ్యాగృహాలు సొంతం చేసుకుంటుంది.
ఆమె వ్యభిచార గృహాన్ని నడుపుతున్నప్పటికీ ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. వారి అనుమతి లేకుండా ఈ పని చేయమని అడగలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడే వాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతేకాదు, వేశ్యల బాగోగులతో పాటు వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. సెక్స్ వర్కర్లు, అనాథలకు ఆమె ఒక రకమైన దేవతలా మారుతుంది. తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మిగతా సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేయాలని నిశ్చయించుకుంటుంది. దీంతో ఆమెకు మేడమ్ ఆఫ్ కామతీపుర అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. బంగారు అంచు ఉండే చీరలు, బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కుట్టుకునేదట. ఆ రోజుల్లోనే ఎంతో ఖరీదైన బెంట్లీ కారు వాడేదట. అప్పట్లో ముంబైలోని వేస్టల మార్కెట్ను తొలగించాలని చూసినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి కూడా ఆమె నాయకత్వం వహిస్తుంది. ఈ ఉద్యమం తరువాత గంగూభాయ్ పేరు పలుకుబడి జవహర్లాల్ నెహ్రూ గారి చెవిన పడుతుంది. గంగూభాయిని ఒకసారి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కలుస్తారు. ఆమె తెలివితేటలను చూసి రెడ్ లైట్ ప్రాంతాలను రక్షించాలనే ఆమె ప్రతిపాదనను ఆమోదించారు. కామతీపురాలో నివసించే స్త్రీలు పిల్లలందరినీ తల్లిలా చూసుకుంది. అందువల్లనే తమపై ఆమె చూపించిన ప్రేమకు గుర్తుగా గంగూభాయ్ విగ్రహాన్ని కామతీపురాలో నెలకొల్పారు. గంగూభాయ్ ఫోటోలు నేటికీ కామతీపురాలోని వేశ్యా గృహాల్లో కనిపిస్తాయి. ఇప్పటికీ ముంబైలోని కామతీపురాలో ఆమె విగ్రహం ఉండటం విశేషం. ఓ వేశ్యా అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా మారిందనేది సినిమా ప్రధానాంశంగా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి సినిమాను తెరకెక్కించారు. అలియా భట్ గంగూభాయ్ పాత్రను పోషించగా అజయ్ దేవ్గన్ కరీంలాలా పాత్రను పోషిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది, సినిమాలు వచ్చాయి. కానీ గంగూభాయ్ లాంటి వ్యక్తి గురించి వస్తూ ఉండటం వల్ల దీని గురించి కుతూహలం ఏరు. గంగూభాయ్ కతియావాడి సినిమా జర్నలిస్ట్ హుసేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.